మిగతా అప్డేట్ చూద్దాం తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఇవాళ ఏ క్షణమైన వెలువడే అవకాశం ఉంది మొత్తం 55 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది తెలంగాణ ఎన్నికల బరిలో దిగి అభ్యర్థులపై బీజేపీ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసింది రాత్రి ఢిల్లీలో భేటీ అయిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తెలంగాణ బీజేపీ అభ్యర్థులపై సుదీర్ఘంగా చర్చించింది గెలుపోటములు బేరీజు వేసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేసింది ఫస్ట్ లిస్ట్ పై కసరత్తు పూర్తి చేసింది బీసీలకు మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చేలా వ్యూహాన్ని రూపొందించారు బీసీ సీఎం నినాదంతో ఎన్నికల ప్రచారం చేయాలన్న ప్రతిపాదనపై కూడా చర్చ జరిగింది మరోవైపు రాజసింగ్ పై అమలవుతున్న సస్పెన్షన్ ఎత్తివేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది దీంతో తొలి జాబితాలోనే గోషామహల్ నుంచి బరిలో రాజసింగ్ నిలవనున్నారు బీజేపీ కీలక నేత మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పోటీకి దింపే అవకాశం కనిపిస్తోంది తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉండగా వీరిలో ముగ్గురిని శాసనసభ ఎన్నికల బరిలో దింపాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగే ఛాన్స్ ఉంది ఇక ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును బోధి నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను కోరుట్ల నుంచి పోటీ చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం ముగ్గురు నలుగురు మినహా ముఖ్య నేతలంతా అసెంబ్లీ బరిలో నిలిపితే ఆ నిలిచే లిస్టును రెడీ చేసింది బీజేపీ హైకమాండ్ इसे विषय पर पूर्ति समाचारों तो प्रतिनिधि अजय मन को अबाट में अजय बीजेपी फर्स्ट लिस्ट इप्पटिवरकू विडुदलै अवकाशम उंदी मोत्तं एंत मंदी अभ्यर्थुलतो कूडिना आ लिस्ट नु प्रिपेर चेशारु हे सरिषा ए समयंलोनैना इप्पटिके निन्न तुदि जाबिता फाइनल अयिंदी ए क्षणमैना बीजेपी मोदटि जाबिता విడుదల కానుంది దాదాపు 55 మందితో మొదటి జాబితా ఉంటుందంటూ కూడా బీజేపీ నేతలైతే చెప్తున్నట్టు మనకు సమాచారం అయితే అందుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీజేపీ సంబంధించినటువంటి కీలక నేతలంతా బరిలో దించాలన్న ఉద్దేశంతోటి కూడా బీజేపీ ఉంది ఇటు కిషన్ రెడ్డి లక్ష్మణ్ మినహా మిగతా కీలకమైన నేతలంతా కూడా అసెంబ్లీ బరిలో ఉండేలా కార్యచరణ అయితే రూపొందించినటువంటి పరిస్థితి మనం కనబడుతుంది అదే విధంగా ఏదైతే ఎమ్మెల్యే రాజా సింగ్ పైన ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేయాలని కూడా నిన్న ఏదైతే ఎలక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది ఆయన మొదటి జాబితాలోనే గోషమాల్ నుండి ఆయన పేరు ఉంటుందంటూ కూడా బీజేపీ నేతలైతే విశ్వసనీయంగా చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది అతనిపై సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు అదేవిధంగా గోషమాల్ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేయనున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏదైతే హుజూరాబాద్ నుండి పోటీ చేస్తున్నటువంటి ఈటల రాజేందర్ హుజూరాబాద్ తో పాటు గజ్వేల్లో కూడా పోటీ చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు కొంత సమాచారం అందుతుంది ఇటు సీఎం కేసీఆర్ పైన అదేవిధంగా హుజూరాబాద్ నుండి కూడా ఆయన బరిలో దిగనున్నారు వ్యూహాత్మకంగా కేసీఆర్ను అసదిగ్బంధనం చేయాలన్న ఉద్దేశంతో ఈ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కొంత సమాచారం అందుతుంది అదేవిధంగా బీజేపీకి ఉన్నటువంటి మొత్తం 4 ఎంపీల్లో 3 ఎంపీలను కూడా బరిలోకి దించనున్నారు అందులో బండి సంజయ్ని కరీంనగర్ అసెంబ్లీకి అదేవిధంగా ధర్మపురి అరవింద్ను కొరుట్ల అసెంబ్లీకి అదేవిధంగా ఆదిలాబాద్ ఎంపీని బోత్ అసెంబ్లీకి బరిలో దించేలా కార్యాచరణ అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది కీలకమైనటువంటి నేతలను బరిలో దించడంతో పాటు ఇప్పుడు అనౌన్స్ చేసే స్థానాల్లో మెజార్టీ స్థానాలు బీసీలకు వచ్చేలాగా అందులో మహిళలకు కూడా అవకాశం కల్పించేలాగా ఒక ఎన్నికల వ్యూహాన్ని అయితే వీళ్ళు సిద్ధం చేసుకున్నారు అందులో భాగంగా ఇటు అభ్యర్థులతో పాటు బీసీ సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించే అవకాశాలున్నట్టుగా అయితే కనబడుతున్నాయి హరీష ఈ సజ్జ ఖచ్చితంగా ఇటు బీసీలకు అలాగే మహిళలకు కూడా ఈ లిస్టులో అంటే ప్రాధాన్యం ఇచ్చినట్లుగా మనకు తెలుస్తోంది అలాగే లిస్టును విడుదల చేసిన తర్వాత ఎన్నికల ప్రచారంలోకి అంటే ఏ ఏ అంశాలను విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు ఎన్నికల ప్రచారంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇక్కడ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబ పార్టీ పరివార పార్టీ అదేవిధంగా అవినీతి ప్రభుత్వం అని పదే పదే విమర్శిస్తున్నారో అదే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడం ఇచ్చిన హామీలను అమలు చేయలేదు బీజేపీ వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ తోటి మేము మరింత అభివృద్ధి చేస్తాం గతంలో ఏదైతే తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం యొక్క పాత్ర ఏ విధంగా ఉంది ఇప్పటివరకు నేషనల్ హైవేస్ ఏ విధంగా ఇచ్చారు రైల్వేస్ ఏ విధంగా ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కేంద్రం యొక్క సహాయం ఏ విధంగా ఉంది ఈ రెండు అంశాలు ఒకటి అభివృద్ధి అంశంతో పాటు మరోవైపు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఇచ్చినటువంటి హామీలను ఎండగట్టడం మరోవైపు బీసీ మంత్రాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లడం బీసీ సీఎం చేస్తానటువంటి ఏదైతే హామీ ఉందో దాన్ని కీలకంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఇప్పటివరకే 50% ఉన్నటువంటి బీసీలకు 50% పైగా
టికెట్లు కేటాయించడం దాంతో పాటు బీసీని సీఎం చేస్తానన్న ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో అయితే బీజేపీ భావిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే మనం చూసుకోవచ్చు కొన్ని కొన్ని సామాజిక వర్గాలు ఇటు ఎస్సీ సామాజిక వర్గాలు కొంత దళిత బంధు వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ వల్ల బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటాయని ఏదైతే మైనారిటీకి సంబంధించిన అంశాల వల్ల కాంగ్రెస్ కు మైనారిటీ వర్గాలు అనుకూలంగా ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో బీసీలను ఓట్ బ్యాంక్ గా మలుచుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీ ఉంది. అందులో భాగంగానే బీసీ సీఎంను గా చేస్తామని ప్రకటించి అదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వ్యూహాలను అయితే సిద్ధం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. కొంత విశ్వసనీయ సమాచారం మేరకు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పేర్లు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ధర్మపురి నుండి వివేక్ వెంకటస్వామి అజయ్ అంటే ఈ కొన్ని నియోజకవర్గాల్లో ఎవరైతే ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారో దానికి సంబంధించి కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చారా, దానికి సంబంధించి కూడా ఒక ఫైనలైజ్ చేశారా అభ్యర్థిని? ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఎలాంటి పోటీ లేని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దానిపైననే ప్రధానంగా కసరత్తు జరిగింది. ఎక్కువగా సీరియస్గా ఫోకస్ పెట్టే అంశాలను కూడా అక్కడ పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే పోటీ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలు అయితేనేమి, అదేవిధంగా ఇతర పార్టీల నుండి ఎవరైనా చేరుతారు అన్న నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటివరకు దానిపైన కసరత్తు చేయనట్టుగా కొంత సమాచారం ఉంటుంది. ముందుగా 70 నియోజకవర్గాల పైన కసరత్తు చేసి 70 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మొదటి జాబితాను విడుదల చేయాలని భావించినప్పటికీ కూడా కొన్ని స్థానాల్లో ఏకాభిప్రాయం రాకపోవడం, అదేవిధంగా ఆయా స్థానాల్లో ఇతర పార్టీల నుండి కూడా అభ్యర్థులు చేరేందుకు ఉన్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితా మొదటి జాబితాలో అయితే ఉండట్లేదు. 70 పేర్లతో మొదటి జాబితా విడుదల చేద్దాం అనుకున్నప్పటికీ 55 పేర్లతోటే పరిమితమైంది. దీంట్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం, మహిళలకు పెద్దపీట ఇవ్వడం అనేది కీలకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. హరీష్ రైట్, థ్యాంక్ యూ అజయ్.